అల్హమ్దులిల్లా వస్సలాత్ వస్సలాము అలా రసూలిల్లా. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టవు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. వ అహ్సిను ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముహ్సినీన్. మీరు మేలు చెయ్యండి, నిశ్చయంగా మేలు చేసేవారికి అల్లాహ్ సుబ్హానహు తాలా వారిని ఇష్టపడతాడు. మరో చోట అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, వ అన్నల్లాహ మఅల్ ముహ్సినీన్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా మంచి చేసేవారికి తోడుగా ఉంటాడు. మరో సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట, ఇన్న రహ్మతుల్లాహి ఖరీబుమ్ మినల్ ముహ్సినీన్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా కారుణ్యం మేలు చేసేవారికి చాలా సమీపంగా ఉంటుంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట, హల్ జజాఉల్ ఇహ్సాని ఇల్లల్ ఇహ్సాన్. ఒక వ్యక్తి మంచి చేశాడు అంటే అతనికి ప్రతిఫలంగా మంచి చేయడం జరుగుతుంది అన్నది ఈ యొక్క ఆయత్ యొక్క అంతరార్థం. అభిమాన మిత్రులారా, ఇహ్సాన్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్నల్లాహ కతబల్ ఇహ్సాన అలా కుల్లి షై, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఉత్తమ విధానాన్ని ప్రతి వస్తువు మీద విధిగావించాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం చేసే ఆరాధన అయినా సరే, మనం చేసే యొక్క సేవ అయినా సరే, మనం చేసే దాన ధర్మాలైనా సరే, మనం చూపే యొక్క దయాదాక్షిణ్యాలైనా సరే, అందులో ఉత్తమ విధానాన్ని మనం అవలంబించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన సోదరులారా, తల్లిదండ్రులు సేవ చేసుకునేవారు చాలామంది ఉంటారు. అయితే ఉత్తమ పద్ధతిలో సేవ చేసుకునే వారిలో మనం చేరే ప్రయత్నం మనం చేయాలి. ప్రజల్ని సేవించుకునేవారు చాలామంది ఉంటారు. అయితే ఉత్తమ పద్ధతిలో ప్రజల్ని సేవించుకునే వారిలో మనం ఉండాలి. ఈ రకంగా మన ప్రతి ఆరాధనను ఉత్తమ యొక్క పద్ధతిలో నెరవేర్చే యొక్క ప్రయత్నం అనేది మనం చెయ్యాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరులారా, రంజాను పవిత్ర మాసం ఏదైతే మన ముంగిట వాలి ఉందో, ఈ మాసంలో మనం ఏ కార్యం చేసినా అల్లాహ్ సుబ్హానహు తాలా మహత్తర యొక్క పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. కనుక మనం చేసే ఆ సత్కార్యం చాలా ఉత్తమ పద్ధతిలో దాన్ని నెరవేర్చే మనం ప్రయత్నం చెయ్యాలి. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ఉత్తమ విధానాన్ని ఎంతగానేది నొక్కి ఒక్కాణించారు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, మీరు ఉత్తమ విధానాన్ని అవలంబించాలి, ఒకవేళ మీరు జంతువుని పశువుని జిబాహ్ చేసినా సరే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఒక సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మేకపోతిని కాసేపట్లో జిబాహ్ చెయ్యబోతున్నాను, అలాంటి యొక్క మేకపోతి మీద నేను దయచూపాలా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అవును, అది మేకపోతే దాని మీద నువ్వు కరుణ చూపించినట్లయితే అల్లాహ్ నిన్ను కరుణిస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక సోదరులారా, మన యొక్క మాట ఉత్తమంగా ఉండాలి, మన యొక్క బాట ఉత్తమంగా ఉండాలి, మన కర్మ ఉత్తమంగా ఉండాలి, మన సకల వ్యవహారాలు ఉత్తమంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. చూసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు.